శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. హస్తా నక్షత్రం మనకున్న 27 నక్షత్రాల్లో ఒకటి హస్తా నక్షత్రము. హస్తా నక్షత్రానికి ఏంటంటే అధిపతి చంద్రుడు, అంటే మనోకారకుడు, మానస వికాసాన్ని ఇచ్చేవాడు, మనోవేదన ఇచ్చేవాడు, మానసిక ఒత్తిడి ఇచ్చేవాడు, మనసును రంజింపజేసేవాడు కూడా చంద్రుడు అంటమాట. నక్షత్రాధిపతి చంద్రుడే ఉన్నాడు హస్తా నక్షత్రానికి. ఈ హస్తా నక్షత్రం వచ్చిన మనకేంటంటే ఉత్తరద హస్త అనేసరికి మనకు కన్యారాశి అయిపోతాం. ఇక్కడ కన్యారాశి అంటే రాశ్యాధిపతి బుధుడు, అంటే మేధస్సునిచ్చేవాడు, ఆలోచన శక్తినిచ్చేవాడు. అలాగే బుధుడు అన్నవాడు ఈ యొక్క హస్త నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రుడికి చక్కటి మిత్రుడు కూడా అనమాట, సమతుల్యమైన మిత్రత్వం కలిగిన వాడు కూడా, దోషి కాదనమాట. సో ఇక్కడ హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి ఇద్దరు మిత్రులై ఉన్నారు కాబట్టి కొంచెం కంఫర్ట్ జోన్ ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ పేరుతో, అంటే ఏ అక్షరంతో మొదలుపెట్టాలి అనే విషయాన్ని మనకు వస్తుందంటే హస్త నక్షత్రం అయింది కాబట్టి పు ష లేదంటే ణ ఢ అనే నాలుగు అక్షరాలు మనం తీసుకుంటాం. పు ష ణ ఢ, నా అంటే అణ, డ మాట, ఈ రెండు నాలుగు అక్షరాలు, మొదటి రెండు మూడు నాలుగు పాదాలు, ఓ దాంట్లో పు అనే అక్షరంతా, ఓ దాంట్లో ష, మూడు దాంట్లో నా, నాలుగు దాంట్లో డా అనే అక్షరం ద్వారా ఈ నాలుగు అక్షరాలతో మనం మొదట పేరును ఆరంభిస్తే చాలా బాగుంటుందని చెప్తుంది. అలాగే వీళ్ళకి చూసినప్పుడు అంటే ఈ హస్త నక్షత్రానికి దేవగణం అయింది. గణం ఏమి చూస్తే దేవగణం అని చెప్తామన్నమాట. దేవగణం అంటే న్యాచురల్గా అంటే కొంత మంచి ఫలితాన్ని ఇచ్చే గ్రహం అన్నమాట. హస్త నక్షత్రం మంచిది చెప్తాం. కానీ ఇక్కడ ఏంటంటే జంతువు దగ్గర నుంచి దున్నపోత ఇచ్చింది, అలాగే నాడి దగ్గర చూస్తే ఆదినాడు అండి. జంతువు దగ్గర ఎప్పుడైతే దున్నపోత వచ్చిందో అక్కడ ఏంటంటే ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో వాళ్ళకి కొంచెం మొండిగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ చేసినా మనం చీవునెత్తు అంటాం కదా, ఒరే దున్నపోతలా ఉన్నాను ఏమో, చీవునెత్తులాగా వాళ్ళకు ఉన్నారు, ఏం చేసినా నువ్వు అర్థం చేసుకుంటాను ఉండగా. సో ఈ భావన ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే చాలా కొంచెం దేన్ని అంత సీరియస్గా తీసుకునే తత్వం కలిగి ఉంటారు మన ఈ హస్త నక్షత్రం. అన్నీ కొంచెం లైట్ తీసుకోవడం జరగడం జరుగుతుంది కదా అంటే అటువంటి ఆలోచన వల్ల ఈ జంతువు యొక్క వ్యవహారం ఎలా ఉందో ఆ క్వాలిటీస్ కొన్ని ఉంటాయని చెప్పి చెప్తారన్నమాట. ఇది సుగుణ రాసిందని మీకు చెప్తున్నప్పుడు నా సొంతంగా ఇందులో తప్పు పట్టడానికి ఏమి లేదు, ఏ రాసిందో అది మనం మాట్లాడుకుంటున్నాం, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం, కొంచెం వివరంగా వెళ్తాం అక్కడికెళ్ళే. అయితే ఇక్కడ కూడా మనకి ఏంటంటే హస్త నక్షత్రం గురించి మొదటి రెండు పాదాలకు ఎటువంటి దోషం లేదు, మూడో పాదం కలిసి పితృదోషం మాతృదోషం, నాలుగో పాదానికి ఎటువంటి దోషాలు లేదు. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నాం 24 గంటలని మనం డివైడ్ చేసి నాలుగుతో డివైడ్ చేస్తే ఒక్కొక్క నక్షత్రం ఏదో పాదంలో వచ్చిందో చూసుకుని మనం ఏ సమయంలో పుట్టామని చూసుకుంటే అది ఏదో పాదంలో వస్తుందో చూసుకుంటే దాన్ని బట్టి మూడో పాదం అయితే మాత్రం పితృమాతృదోషాలు అంటే మాతృపితృ దోషాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. మాతృపితృ దోషాలు ఉన్నాయని తెలిసినప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు 11 రోజుల పుణ్యాహవతనం చేసినప్పుడు కానీ 21 రోజులప్పుడు కానీ ఒక రోజు తక్కువ నెల రోజులప్పుడు కానీ ఎప్పుడైతే మీరు పూజ చేసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన శాంతి అనేది చేయడం చాలా అవసరం పడుతుంది, అవి చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. తర్వాత ఇక్కడ చంద్రుడు ఆధిపత్యం వహించిన తర్వాత డెఫినెట్గా రవి గురుడింటూ ఉండడము ఇదొక అడ్వాంటేజ్ లాగా ఉన్నప్పటికీ కూడా ఈ చంద్రుడి మీద శని దృష్టి పడినప్పుడు కానీ, ఈ చంద్రుడి మీదగా శని వెళ్తున్నప్పుడు కానీ, ఏర్నాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని, అలాగే చంద్రుడు రాహువుతో కలిసినప్పుడు కానీ ఆ సమయంలో రాహు పీడనము, మానసిక ఒత్తిడి, కేతువుతో కలిస్తే చంచల మనస్తత్వము, ఈ గ్రహాలు వచ్చినప్పుడు, నక్షత్రం మీదకి వచ్చినప్పుడు, అంటే ఉత్తరా నక్షత్రం మీద కాకుండా హస్త నక్షత్రం మీద వచ్చినప్పుడు ఇవి ఇలాంటి క్వాలిటీస్ మనిషిలో మార్పు చేంజెస్ వస్తాయి. అప్పుడు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల్లో కొన్ని డిఫెక్ట్, కొంత దోషాలు, కొన్ని ఇబ్బందులు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అంతే వేడుకుంటున్నమాట. ఈ హస్త నక్షత్రంలో ఉన్న అడ్వాంటేజ్ చంద్ర నక్షత్రం కాబట్టి మనసును జయించాలి, మనసుని మనోసంకల్పం గట్టిగా ఉండాలి. అంటే నక్షత్రాధిపతి చంద్ర సంబంధమైన చండి మంత్రం కానీ సాధన చేయగలిగితే డెఫినెట్గా ఎటువంటి దశలు వచ్చినప్పుడు కానీ, శని యొక్క ట్రాన్సిట్లో వచ్చినా, కుజుడు ట్రాన్సిట్లో వచ్చినా, కుజుడు వచ్చినప్పుడు ప్రాబ్లం ఉండదండి, కుజు చంద్ర కలిస్తే చంద్రమంగళ యోగం అయిపోతుంది, దోషం కింద కాదు. శని ట్రాన్సిట్ ఒకటి, రాహు ట్రాన్సిట్ ఒకటి, కేతు ట్రాన్సిట్, ఈ మూడు ట్రాన్సిట్స్ ఎలా ఉంటాయంటే మనకు ఆందోళనకరంగా ఉంటాయన్నమాట ఇవి ఈ నక్షత్రాధిపతి వాడికి. అంచేత ఈ ట్రాన్సిట్స్ వస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి కాబట్టి, ఇది ఎప్పుడు వస్తుందో మనం లైఫ్లో ఎప్పుడు వాడవచ్చిన ట్రాన్సిట్స్ మనం చాలా కేరింగ్గా ఉండాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ మూడు కూడా చంద్రుడిని బలహీనపరిచే పరిస్థితి కూడా, మన నక్షత్రాధిపతి ఎప్పుడైతే బలహీనపడిపోతాడో మనం చేసే బై బర్త్ ఏ నక్షత్రం పుట్టే ఆ నక్షత్రానికి ఒక బలం అంటూ ఉండాలి. దాని ఎప్పుడైతే బలహీనపడిపోతుందో మనం ఆటోమేటిక్గా మనం చేసే పనులు కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంట, దానివల్ల ఏంటంటే గ్రోత్ అనేది ఆగిపోతుంట. అంచేత ఈ చంద్రబలం పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు ఏంటంటే చండీ మంత్రం చదువుకుంటారు. ఈ కలియుగంలో చండీ మంత్రాన్ని చిన్న పుట్టలేదు చంద్రబలం పెంచుకోవడానికి అంటారు. మనసును రంజింపజేసేది కానీ, మనసును ఆలోచింపజేసేది కానీ
మనసుని ఒక స్థితిగతిలో ఉంచేది ఏంటంటే చండీ మంత్రం అంట కలియుగలో. సో చండీ మంత్ర సాధన ఉపాసన ఉన్నవాళ్ళు ఉపాసన మంత్రం ఏదైనా చండీ మంత్రం యొక్క శ్లోకాన్ని ఉపాసన లేని వాళ్ళు ఇలాగా అదే సంబంధించింది ఏదో ఒక ప్రక్రియ మంత్రాలు సంబంధించి చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం ఒక ధైర్యం వస్తుంది. తర్వాత ఇక్కడ మూడో పాదంకి వచ్చినప్పుడు పితృదోషాలు మాతృదోషాలు మనం ఏదైతే అన్నామో ఇది మాత్రం ఖచ్చితంగా మనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు తెలియదు ఆ టైంలోని, కానీ ఆ నక్షత్రంలో పుట్టారు కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే ముందు దానికి సంబంధించిన దోషాలు యజ్ఞయాగాలు మృత్యుంజయ హోమాలు ఏదైతే ఉందో ఇవన్నీ చేసుకుని శాంతి శాంతి జరగడం అనేది చాలా అవసరం పడుతుంది. ఈ నక్షత్రాలకి ఈ నక్షత్రంలో ఈ పాదాలు పుడితే ఇటువంటి దోషాలు ఉంటాయి ఇవన్నీ మన శాస్త్రంలో చెప్పింది మనం ఫాలో అవుతున్నాం. ఇది శాస్త్రంలో ఇవాళ ఎందుకు చెప్పారు అనే విషయం ఒక రీసెర్చ్, దాని గురించి మనం మాట్లాడట్లేదు. ఆ రీసెర్చ్ వింగ్లో మనం వెళ్ళట్లేదు ఆర్ఎండి డిపార్ట్మెంట్లో. బట్ ఒకటి ఏంటంటే మనం చేసేది మాత్రం ఈ విధంగా మనం ఆలోచించడం చేసుకుంటూ మనం ముందు కనుక వెళ్ళడం ప్రయత్నించగలిగితే డెఫినెట్గా మనకు రాజమార్గం రాజ్యోగం చండీ మంత్రాన్ని మించిన మంత్రం కొట్టలేదు కాబట్టి ఆ విధంగా సాధన చేయండి. హస్త నక్షత్రం వాళ్ళు డెఫినెట్గా సత్ఫలితాలు కలుగుతాయి చెప్పేద్దామని శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.